యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనములో పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడను పని చేయలేను. పని చేయడం అనేటటువంటిది గాడ్ గివెన్ ఆపర్చునిటీ, దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం పని చేయడం అనేటటువంటి, ఆసక్తితో పని చేయడం అనేటటువంటి. పని లేకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అందుచేత యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వారు నేర్చుకున్నారు, దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా పరిచర్య విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారముగా, ఏ రీతిగా మోషే అహరోను హూరు యెహోషువా సూర్యుడు అస్తమించే అంత వరకు వాళ్ళు కార్యక్రమంలోనే ఉన్నారు, దేవుని పనిలోనే ఉన్నారు. మనం కొంచెం సమయమైనా దేవుని కోసం పని చేయడం అనేటటువంటిది అవసరం. సూర్యాస్తమయం వరకు దేవుడు మన జీవితాలలో, సూర్యాస్తమయం అనగా మన మరణం వరకు. జార్జ్ వైట్ఫీల్డ్ నాకు చాలా ఇష్టమైనటువంటి ఉదాహరణ. ఆయన తన ప్రాణాన్ని పోయేంత వరకు కూడా ఈ దీపం వెలుగుతున్నంత వరకు నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నానని చెప్పి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. మరుసటి రోజు చనిపోయాడు. అలాగనే ఆయన పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను దేవుని కోసం కష్టపడి పనిచేయడం. అలాగనే యోహాను కూడా బాప్తీసం ఇచ్చేటటువంటి యోహాను, జాన్ ది బ్యాప్టిస్ట్, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఆయన కూడా ఒక ప్రకాశించేటువంటి దీపంలాగా వెలిగాడు. అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపం అయి ఉండేను. మన కాలంలో మనం మార్గదర్శకులుగా ఉండి కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. మీరంతా వెలుగులో కొంత ఉండి కొంతకాలం ఆనందించడం ఇష్టపడి తిరి. ఆయన ఎంత కష్టపడ్డాడో, చాలా తీవ్రమైనటువంటి కష్టాలను తన తుదకు ఆయన ప్రాణాన్ని కూడా ఏ రోజు తీసివేయడానికి వెనుకాడనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, భయపడనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుచేత దేవుని పనిలో కంపాషన్, శ్రమ మన జీవితాల్లో ఆహ్వానించాలి. ఆయన సిలువను మనం అయ్యా ఎవడైనా వెంబడింపు కోరి నీడలా షరత్తో కూడుకున్నటువంటిది. కనుక యుద్ధంలోనికి వెళ్ళి మనము భయపడకూడదు, యుద్ధంలో ఉండి అశ్రద్ధ వహించకూడదు. వాడుల్లో ఉండేటటువంటి జీల్ పౌలులో కూడాను, ఆయనలో ఎంతో మతాభిమాని. చాలా సందర్భములు తను తనకు చెప్పుకుంటాడు. గలతెలుగు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో నా పితృల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమాన మనస్కులై సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధి ఆధిక్యత నొందినని నా నడవడిని గురించి మీరు వింటిరి. గలతీలకు రాస్తూ నేను ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడనో మీకు తెలుసు. అపొస్తల కార్యాల గ్రంథములో కూడాను 26వ అధ్యాయం 4-5 వచనములలో ఆయన గురించి అక్కడ ఉండేటటువంటి వారందరూ కూడాను జరిగి ఉన్నారు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యమించుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిశయ్యునిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.
నలుగురు సాక్ష్యం బయట నా శత్రువుల్ని అడగండి, నా మీద ఎవరైతే ఈ నింద మోపారో వారిని పోయి అడగండి నేను ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడను. అందుకని ఒక రకమైనటువంటి జీల్ జీఏఎల్ ఇంగ్లీష్ లో జీల్ అనేటటువంటి మాట జలోతీయుడు మతాభిమాని. మనకి లుకాసు వార్తలో ఒక ఆయన జలోతీయుడైనటువంటి వ్యక్తి మనకు కనబడతాడు శిష్యుల్లో, 6వ అధ్యాయము 15-16 వచనములలో మత్తయి తోమా అల్పై కుమారుడు యాకోబు జలోతీ అనబడిన సీమోను. ఆ క్రింద ఫుట్నోట్లో మతాభిమాని. ఆ దినాలలో కొన్ని యూదుల్లో కొన్ని తెగలుండే, హేరోదీయులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, జలోతీయులు, ఇలాగున పరిసయ్యులు, ఇలాగున వారికి ఏది రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ గా ఉండేటటువంటి వారు హేరోదీయులు, పునరుద్ధానం నమ్మినటువంటి వారు పరిసయ్యులు, పునరుద్ధానం లేదని చెప్పేవారు సద్దూకయ్యులు, జలోతీయులు. వీళ్ళు ఒక రకమైనటువంటి పిడివారు, తమ ప్రాణములనైనను వారు లక్ష్య పెట్టినటువంటి వారు కారు. అలాగుననే పౌలు కూడాను తన ప్రాణమును లక్ష్య పెట్టినటువంటి వాడు, తన ప్రాణమును ఘనముగా ఎంచుకున్నటువంటి వాడు. కనుక ఇలాంటి పౌలు పరిసయ్యుడిగా ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఒక దైవజనుడు, హీఈస్ ఎ మ్యాన్ వితౌట్ ది కేర్ ఆఫ్ లైఫ్. తన జీవితాన్ని గురించి ఆయన ఎప్పుడు తాను లక్ష్య పెట్టలేదు. రెండవది హీఈస్ ఎ మ్యాన్ వితౌట్ ది ఫియర్ ఆఫ్ డెత్, మరణానికి ఎప్పుడు భయపడలేదు. జీల్ అనేటటువంటిది మరణానికి భయపడనటువంటిది. జీవితం ఏమైపోతుందో భయం ఉండదు. అలాగున దినాలలో పోరాడేటటువంటి ఒక జనాంగం ఏర్పడ్డారు. వారు కొంతమంది ఒక 4 కలిసి ముందు ప్రారంభం చేస్తారు, తర్వాత వారందరూ కూడా ఒకటిగా ఏర్పడి అక్కడ ఉండేటటువంటి చాలా మంది వెళ్ళి కొండల్లో ఉండి అంత్యోకస్ ఎపిఫనస్ అనేటటువంటి వాడు వారి దేవాలయాన్ని సర్వనాశనం చేశాడు, అభ్యంతరం వచ్చాడు, అతని మీద యుద్ధం చేశారు క్రీస్తు పూర్వం 180లో. మతాభిమానం చివరికి ఆయన జయించి వారు పరిపాలన ప్రారంభం చేశారు. అలాగా వారు ప్రాణములను వారి యొక్క జీవితమును లక్ష్య పెట్టినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఎస్తేనీయులు అనేటటువంటి వారు, వారు కొండల్లో వెళ్ళి లోకం ఏమైపోయినా నాకు నిమిత్తం లేదు, వారు ఉపవాసం ఉండడం, ప్రార్థన చేసుకోవడం, అంతవరకు ఏదైనా ఉంటే రాదు. ఇస్లాం నిష్ట గరిష్ఠులుగా యూదులు కొందరు మంది ఉన్నారు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకిచ్చినటువంటి పని విషయంలో అనేక కష్టాలు. ఇంకొక ఆయన 1862-1931 మధ్యకాలంలో సిటీ స్టడ్ అనేటటువంటి ఆయన చరిత్రలో కొంతమందికి అసలు మనకు తెలియదు వీళ్ళు ఎంత గొప్ప సేవ చేశారు. ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాడు, ఆయనతో కలిసి 7 ఉన్నారు. వాళ్ళ తండ్రి ఎడ్వర్డ్ స్టడ్ అనేటటువంటి ఆయన డిఎల్ మూడీ గారు వాక్యం చదువుతుంటా విన్నాడు, విని ఆయన మార్పు చెందాడు, సువార్త చెప్పడం ప్రారంభం చేశాడు. తండ్రి సువార్త ప్రకటన చేస్తుంటే అది 3 కుమారులు అందులో ఈ సిటీ స్టడ్ అనేటటువంటి ఒక ఆయన, తన తండ్రి ఎంత ఉత్సాహంతో ఎన్ని శ్రమలను అనుభవించాడో కళ్ళారా చూచి నేను ఒక మిషనరీ కావాలనుకొని మొట్టమొదటిగా ఒక చిన్న సంస్థను కూడా స్థాపించాడు. అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన చదువుతూ ఉండగానే ఆయన స్టూడెంట్ వాలంటరీ మూమెంట్ అనేటటువంటి దానిని స్థాపించి చైనా దేశానికి వెళ్ళి
అక్కడ పరిచర్య చేస్తూ అనారోగ్యానికి గురై సోదరుల మధ్య మధ్య మరలా తిరిగి బ్రిటన్, గ్రేట్ బ్రిటన్ ఇంగ్లీష్ లండన్ వచ్చాడు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మన దేశానికి వచ్చాడు. మన దేశంలో వచ్చి ఇక్కడ సేవ చేయడం ప్రారంభం చేసి ఇక్కడ అనారోగ్యం పాలైపోయాడు. మళ్ళా వెలుదిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఆయనకు నా ప్రాణం కంటే సువార్త ముఖ్యం అనేటటువంటి ఉద్దేశంతో ఆఫ్రికా ఖండానికి అక్కడ సువార్త లేకుండా చాలా మంది అజ్ఞానంగా ఉన్నారు. మరొక జనాంగం వారికి అసలు ఏమాత్రం కూడా సంస్కారం లేదు. రకమైనటువంటి కానిబల్ మ్యానిట్ అనగా నరమాంస భక్షకులుగా ఉన్నారు అని ఆయన విని ఆ స్థలానికి వెళ్ళాడు. సరిపోయేదాకా అక్కడే ఉండి పరిచర్య చేశాడు. ఎంత గొప్ప అనుభవమో. ఇలా ఉన్న కొంతమంది జీవిత జాన్ వెస్లీ అనేటటువంటి ఆయన, ఆయన కూడా 1703-1791 ఆ తల్లిదండ్రులకి 19 పిల్లలు, ఒకళ్ళుగా ఇద్దరుగా. ఈయన 15వ వాడు జాన్ వెస్లీ గారు. 19 పిల్లల్లో ఈయన 15వ వాడు. ఈయన మరి ఆయన మదర్ చాలా సుసన్న, చాలా భక్తి కలిగినటువంటి ఆమె. ఈయన ఒక సంవత్సరంలో గుర్రం మీద 8,000 మైళ్ళు సువార్త ప్రకటన చేసేటటువంటి వాడు గుర్రం మీద. ఇప్పుడు మనకు బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మనం ఏం చేయలేకపోతాం. ఆలోచన కలిగినటువంటి అవసరం. అలాగనే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆనాడు ఉండేటటువంటి రోమన్ కాథలిక్ చర్చెస్ డోర్స్ క్లోజ్ చేసేసారు. ఆయన లోపలికి రానివ్వలేదు. వెళ్ళాడు, పొలాల్లో ప్రార్థన పెట్టాడు. అభిషేకం లేనటువంటి వారిని సంఘ కాపురులుగా ఏర్పాటు చేశాడు. పీజీఎస్ వాళ్ళ సపోర్ట్ తోటి ఇంకా ఎక్కువగా ఆయన పరిచయం చేసి ఆయన మరణించే నాటికి ఒక్క ఇంగ్లాండ్లో 71,668 సభ్యులు, 294 సంఘ కాపురులు, 19 మిషనరీలను వేరే దేశాలకు పంపించాడు. 5,300 మిషన్ స్టేషన్స్ అంటాం. ఇప్పుడు మనకి మొట్టమొదట ఉన్నప్పుడు ఇన్ని స్టేషన్స్ లేవు. ఇప్పుడు మనకి ఫీల్డ్స్ అంటాం. మనం సమావేశంలో ఆత్మ దొరకకుండా ఫీల్డ్ ఒకటి, అట్లాంటి 30 అంటారు. కానీ ఆయన కాలంలోనే ఎన్ని స్టేషన్స్? 5,300 సువార్త కేంద్రాలను ఆయన ఏర్పాటు చేశాడు. ఒక్క వ్యక్తి ఆయన మరణించేనాడు అమెరికాలో 43,255 క్రైస్తవులుగా చేశాడు ఒక్క వ్యక్తి. అలా ఉంది మనకి అన్యుడైనప్పటికీ లెనిన్ అనేటటువంటి వాడు 1903 17 ఉద్యమం ప్రారంభం చేశాడు. 1918 నాటికి 40,000 సిద్ధపరుచుకున్నాడు. రష్యాను స్వాధీనం చేసుకొని 16,000,000 జనాభాను పరిపాలన చేసేటువంటి పాలకులుగా లెనిన్ మారాడు. గ్రేట్ జీల్. ఇల్లు ఈరోజు మనకు జీల్ లేదు. గొప్ప కార్య, గొప్ప విషయం, వాటి పట్ల మనం మక్కువ చూపలేకపోతూ ఉన్నాం, వాటిని మనం ప్రేమించలేకపోతూ ఉన్నాం. ఒక దైవజనుడిని అయా నీకు ఏ భాగం ఇష్టం, బైబిల్లో ఏ భాగం ఇష్టం అంటే, అయ్యా నాకు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం అంటే ఇష్టం అన్నాడు. ఏమి ఇంత బైబిల్ ఉంటే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయమే ఎందుకు నీకు ఇష్టం అని అంటే, అయ్యా అందులో అనేక రకాలైనటువంటి పనిచేసేటటువంటి వివిధములైనటువంటి మనుషులు ఉన్నారు. పౌలుతో కలిసి పనిచేసినటువంటి వారు అపొస్తల కార్యాల గ్రంథంలో కానివ్వండి, ఆయన రచించినటువంటి, ఆయన రాసినటువంటి 13 కానివ్వండి, 100 పేర్లు కనబడతాయి. 100 26 ఈ రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కనబడతాయి. 2 వాళ్ళ పేర్లు రాయబడకుండా ఉంటాయి. అందువల్ల మొత్తం 28 అక్కడ నేమ్డ్ అండ్ అన్నేమ్డ్ పీపుల్ అక్కడ ఉన్నట్లు కాదు.
చూడండి బాధ్యతలు ఎన్నున్నాయో మొదటి వచనంలో ఫీబే అనే ఆమె సంఘ పరిచారకురాలు మూడో వచనంలో ప్రిస్కిల్ల అక్కుల జత పని వారు ఆ ఐదో వచనంలో ఆసియాలో ప్రథమ ఫలము నా ప్రియుడైనటువంటి అఫైనకు అలాగనే మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియా ఏడో వచనంలో వీరు అపొస్తలుల్లో ప్రసిద్ధి గెక్కిన వారు నాకంటే ముందుగానే వారు క్రీస్తునందు ఉన్నవారు కానీ చూడండి సీనియారిటీ ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు ఇంకా వీరు నాకు అపొస్తలు అయినప్పటికీ కూడా ప్రసిద్ధి గెక్కినటువంటి కూడాను వారి పేర్లు ఇప్పటిదాకా మనకు తెలియదు కానీ ఆయన రాశాడు కొంతమంది మనము తెలియకపోవచ్చు అంత మాత్రం చేత మన పని అక్కడికి పోదు అలాగనే ప్రియుడు అనేటువంటి మాటలు పిలవడు అనేటటువంటి మాటలు ఆయన ఒక కొన్ని నాలుగు పదాలలో నలుగురికి ఆయన ఉపయోగిస్తాడు ప్రియుడు అనేటటువంటిది అలాగనే పదో వచనంలో యోగ్యుడు అంటాడు పదకొండవ వచనంలో నా బంధువుడకు అంటాడు పన్నెండవ వచనం ప్రభువునందు ప్రయాసపడినటువంటి వారు అంటాడు ప్రభువులో ప్రియురాలకు ప్రభువునందు ఏర్పరచబడిన సహోదరులకును పరిశుద్ధులందరికీ అని ఇక్కడ ఇంతవరకు ఉన్నాయి మళ్ళా 21వ వచనంలో నా సత పనివాడకు తిమోతి నా బంధువులకు ఈ పత్రిక రాసినటువంటి తెత్తయి ఆతిథ్యమిచ్చుచున్న గాయి ఖజానాదారుడు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ అండి పౌలుతో కలిసి పనిచేసినటువంటి వారు ఇంత మంది కలిస్తే గాని ఆసియా ఐరోపా ఖండాలలో సువార్త విస్తరించలేదు ఈరోజు దేవుని యొక్క పరిచర్యలో నీ బాధ్యత నా బాధ్యత ఉన్నది ఈ నలుగురు అక్కడ పాత నిబంధనలో మోషే అహరోను హూరు కలిసి పనిచేశారు ఈరోజు మన జీవితాల్లో కూడా రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్లు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి మరి మన యొక్క ఆసక్తి ఈ సంవత్సరం 2016లో పెరగాలనా తరగాల ఆసక్తి ఈరోజు లోకంలో ఉండేటటువంటి సిద్ధాంతాలకు ప్రాణాలు ఇచ్చేటటువంటి వారు ఉన్నారు బిల్లీ గ్రామ్ గారికి ఒక మెక్సికో ఆయన ఒక స్టూడెంట్ ఒక లెటర్ రాశాడు నేను కమ్యూనిస్ట్ని నాకు అన్నం కమ్యూనిజం ఆహారం కమ్యూనిజం నా భార్య కమ్యూనిజం నా బిడ్డలు అంతా కూడాను నాకు అదే నా ప్రాణం ఇస్తా అని ఆయన ఒక లెటర్ ఒక బిల్లీ గ్రామ్ గారికి రాశాడు ఆయన ఆ లెటర్ నా దగ్గర ఉంది అది ఆయన చదువుతూ ఉండి ఇక్కడ పిచ్చాను పట్టిందో దాని దగ్గర చదువుతూ ఉన్నాడు ఏమిటని చెప్పి నేను వినేటటువంటి వారు కొంత చదువుకున్నాను తర్వాత ఆయన అన్నటువంటి మాట కమ్యూనిస్టులకే ఇలాంటి ప్రాణం త్యాగం చేసేటటువంటి గుణం ఉంటే క్రైస్తవులకు మరెంత పట్టుదల ఉండాలి ఎన్ని సమస్యలు ఓర్చుకోవాలి నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు బట్టలు లేకపోయినా పర్వాలేదు జీవించడానికి ఏమి లేకపోయినా పర్వాలేదు అని ఆయన ఇచ్చిన స్టేట్ చాలా ఉన్నాయి దాదాపు 20 లైన్స్ ఇంగ్లీష్లో ఉంటుంది ఆ లెటర్ ఈరోజు మన జీవితాలలో దేవుని కోసం మనం ఏం చేయగలం ఎంత పని చేయగలం ఎంత కాలం చేయగలం ఎన్ని కార్యాలు చేయగలం విసిగిపోకుండా నీరసించిపోకుండా నిర్భయంగా తుది వరకు కూడా పగలున్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు ప్రభు చే పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం ప్రేమికులైన దేవ పరిశుద్ధమైన తండ్రి మరి సారి స్థుతి వందనాలు చెల్లిస్తున్నాము మోషే అహరోను యెహోషువ హూరు యేసుక్రీస్తు ప్రభువ పౌలు బాప్తిస్మిచ్చేటి యోహాను సంఘ చరిత్రలో అనేక మంది బిడ్డలు జిమ్మీ లియట్ మా జీవితాల్లో మరొకసారి జాన్ వెస్లీ గారు సిటీ స్టడ్ గారు నాయన జ్ఞాపకం చేసుకున్నాను సువార్త ప్రకటన అనేక ఆత్మ రక్షణార్థమై మేమందరం కలిసి పని చేయడానికి వన్ మైండ్ వన్ థింగ్
ఒకే ఉద్దేశంతో ఒకే రకమైనటువంటి ఆలోచనలను ఐక్యంగా మా పరిచర్యను మేము ఉపదపుట్టించడం మా సహాయం దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. కార్యక్రమం ధరించి మనమందరం లేచి నిలబడి ఉండగా వారి కుటుంబాలను సేవలు మమ్మల్ని భాగస్థులు చేయండి. మరి ఎక్కువగా సేవలు భాగస్థులు పనిచేయడానికి మీరు మమ్మల్ని బలపరచండి. ముందుండి జీవిత యాత్రలో మాతో కూడా ఉండండి. ముందుండి నడిపించండి. మా మార్గం ఉంటే మీరు సరళం చేసి ఇంకా ఉన్నతంగా మేము సేవ చేయడానికి ఈ సంవత్సరం రానున్న కాలంలో విషయానికి మీరు నాకు మాత్రం దయచేసి మిమ్మల్ని ఆశీర్వాదం అందరి గురించి మనం